సూచనల గుండె చప్పుడు వి బహుజన నైన్ న్యూస్ బోధించు సమీకరించు పోరాడు అంబర్పేట్ డివిజన్లో నిన్న జరిగిన విజయ సంకల్ప సభ విజయవంతం కావడంతో బాగ్ అంబర్పేట్ యువమోర్చ ఆధ్వర్యంలో ఘనంగా ఒకరికి ఒకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంబరాలు జరుపుకున్నారు విజయ సంకల్ప యాత్ర విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలకు అభిమానులకు ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు అనుకున్న ఇంకా అనుకున్న విధంగా 10 లక్షల అన్న కాడగా 12 లక్షల మంది జనం వచ్చారు అక్కడ చాలా ఇబ్బందికరంగా కూడా ఉంది ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క యూత్ అక్కడ కదిలి వచ్చింది ఏ డిస్ట్రిక్ట్స్ నుంచి చూసినా ఎక్కడ చూసినా కాషాయం జెండాతో రెపరెపలాడింది అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఈ కేసీఆర్ చేసిన దౌర్జన్యాన్ని అరికట్టాలని కషాయం జెండాని గోల్కొండలో ఎగరవేయాలని ప్రతి ఒక్క వ్యక్తి కోరుకుంటున్నారు కాబట్టి వచ్చే రాబోయే ఎలక్షన్లో తప్పకుండా మేము కషాయం జెండా గోల్కొండలో ఎగరవేస్తాము మనము పార్టీని అధిక సంఖ్య పార్టీని కూడా ముందు నడిపిస్తాము నిన్నటి రోజున విజయ సంకల్ప యాత్ర బైరంగ సభ పరేడ్ గ్రౌండ్లో విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ అభిమానులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా 1 2 3 తేదీల్లో జరిగినటువంటి ఒక జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఒక బైరంగ సభ మోడీ గారు ప్రధానమంత్రి జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారు అదే విధంగా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు రక్షణ శాఖ మంత్రులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు అదే విధంగా నితిన్ గడ్కరీ గారు పీయూష్ గోయల్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు దాదాపుగా 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అనేక మంది ఈరోజు నిన్న జరిగినటువంటి బహిరంగ సభలో పాల్గొనడం అనేది జరిగింది।